దీప్తమూర్తి ఆ వేగంతో ఆ క్రోధంతో సింహనాదంతో శ్రీకృష్ణుడు వెడుతూ ఉంటే ఆ మూర్తి మొత్తం దీప్తం ఒక కొన్ని లక్షల క్యాండిల్స్ బలుబులు విరిగినట్టుగా కాంతి వస్తుంది అక్కడ ఆ కాంతిగా చచ్చిపోవాలి అవతల వాళ్ళు సంరంభం భుజను ఆ తొట్టుపాటు వేగము చూస్తూ ఉంటే చూస్తున్న వాళ్ళకి అనిపించింది ఆ బొయ్ జగత్సంహారోన్ముఖుడైన రుద్రగతి రౌద్ర ప్రక్రియను బోధించిన హ్రశ్యద్వగణం మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏ విహరతి ఆనంద సాంద్రో భవాన్ అని శంకరాచార్య స్వామి ప్రళయకాలంలో శివుడు ఉండే విధానం వర్ణించే పారిపోతున్నారా భ్రష్యత్ దేవగణం దేవతలు పరిగెట్టేస్తున్నారు త్రసన్ మునిగణం మున్ను కూడా భయం పట్టుకుంది నశ్యత్ ప్రపంచం లయం ప్రపంచం మొత్తం లయమైపోతుంది ఆ స్థితిలో శివుడు ఎలా ఉంటాడో జగత్సంహార ఉన్ముఖుడైన రుద్రుగతి జగత్తులు మొత్తం ఉపసంహరింపజేసేటువంటి స్థితిలో ఏడు సంవత్సరాల వరుసగా సూర్యుడు వెలగడం ఏడు సంవత్సరాల వరుసగా వానలు ఒరవడం ఒక మహాప్రళయ సముద్రం ఏర్పడడం ఆ సముద్రంలో సర్వము కలిసిపోవడం ఆ స్థితిలో శివుని యొక్క ముఖం ఎలా ఉంటుందో ఇప్పుడు కృష్ణుని యొక్క ముఖం అలా ఉంది మీ సమాచారం కోసం చెప్తున్న కృష్ణుడు శివభక్తుడు కృష్ణుడు ఇలా ధ్యానం చేస్తున్న చిత్రాలు ఉంటాయి ఆయన ధ్యానం చేస్తున్నది శివమూర్తిని శివుడు ధ్యానం చేస్తున్నది రామమూర్తిని ఎక్కడ మీరు భేదాన్ని చూపిస్తారు శివార్చన గురించి శివ సహస్రనామాల గురించి కృష్ణుడే చెప్పాడు రాముడు సరే శ్రీవుడికి ఆరాధ్య దైవం శ్రీరామ రామరామితి ఇది మన సంప్రదాయం అందుకని ఏదో ఓ దాంట్లోకి వెళ్ళడం ఓ గురుతోటి పెట్టుకోవడం మొహం మీదో జబ్బల మీదో ఇంకా నేను ఇంకో దేవుణ్ణి ముట్టుకోనండి మేము ఇది మా గురువు గారు ఈ గురువు చెప్పిందే తప్ప ఈ గురువు గురువింద గింజ నామక్కలేదు ఈ దేవుణ్ణి మాత్రమే నవడైనా హిందూ ధర్మంలో ఒక రూపాన్ని చూపించి అంటున్నాడు అంటే వాడు గురువు కాదు గురువింద గింజ తక్షణం వదిలేయండి అందరు దేవుళ్ళని అన్ని ధర్మ అన్ని పండగల్ని మనం చేయవలసింది ప్రధానమైన రూపాలు షణ్మత స్థాపనాచార్య అన్నారు అంచేత విష్ణు రూపం ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం షణ్ముఖస్వామి మురుగన్ ఈ ప్రధానమైన రూపం ఏదో చుట్టుకి పుట్టకి ఇంక ఊరికే బగళాముఖి ప్రత్యంగిర చిన్నమస్తా ఇవన్నీ అనవసరం అని చెప్పారు కానీ ఈ దేవతలు ఎవరు అనవసరం అని చెప్పారు అవి క్షుద్ర దేవతలు అవి కలిసి వస్తే కలిసి వస్తే లేదా మొత్తం పురుషులకు దోచేస్తాయి అవి ప్రమాదకరం కూడా అందుకని ఆరాధన వేరు ఇది వేరు ఇది చేయవలసిందే మంచిది ఇక్కడ ఎక్కడ తేడా ఉంది శివుడు కృష్ణుడు ధ్యానం చేస్తున్న దాన్ని శివుడితో పోల్చాడు ఆయన కృష్ణుని యొక్క రౌద్రాన్ని కూడా శివుడితో పోల్చాడు అది శివ రౌద్రం ఎందుకంటే ఆ సమయంలో ఆ మూర్తి ఆవేశిస్తే తప్ప అంత యుద్ధం చేయలేడు ఆయన రౌద్ర ప్రక్రియను పోల్చాడు దుష్కరమైన ప్ర సింహ రంహస్సు జగత్సంహార ఎక్కడా తిక్కనగారు ఓడిపోయా మా అవధానులకి ఎలాంటి కావ్యాలు చదివితే ఉపయోగంగా ఉంటుంది కాస్త ఇలాంటి ప్రాసన తెలుస్తే ఎవరైనా ఏదైనా ఇస్తే టక్కన లాగించవచ్చు లేదా దెబ్బ తినేస్తాం అందుకే నీ అవధానాలు ఎప్పుడు పాండిత్యం కోసం గ్రంథాలు చదవాలి ఒక్కొక్క కావ్యం నుంచి వంద పద్యాలు చెప్పిన పది కావ్యాలు ప్రధానమైనవి తీసుకుని పది వందలు వెయ్యి పద్యాలు అప్పగించగలిగిన వాడిని చూపించడం నేను అవధానం చేయిస్తా ఆ నెలలో అబ్బా అదేమీ లేదు వేమన పద్యాలు సుమతి శాతకం చదివేయడమని అవధానాలు అంటాము పది కావ్యాలు ప్రధానమైనవి పది వందలు పది పది వందలు వెయ్యి పద్యాలు కంఠస్థం చేయాలి ఆ వెయ్యి ప్రతిపదార్థం తాత్పర్యంతో చెప్పగలిగితే చాలు అంటే నీకు అర్థమైపోయినాయి మొత్తం కావ్యాల చరిత్ర అంతా అప్పుడు నువ్వు అవధానానికి దిగు ధార నోటి ఉందని దిగిపోకూడదు కొంపలు అంటుకుంటా అది ఒక్కటే కాదు అందులో అందుకని ఇలాంటి పద్యాలు ఉపయోగపడతాయి బాగా ఇప్పుడు పైగా ఈ చక్రం ఇలా ధరించినటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడంటే మూల భారతంలో వర్ణిస్తున్నారని చాలా అందంగా పద్మనాళం పద్మం ఈ నాళం పద్మాన ధరించినట్టుగా ఆ నాళము రంగులో ప్రకాశిస్తున్న ఈ చెయ్యి ఉందే శ్రీని శ్రీ మహావిష్ణువుట ఇది పద్మ నాళంట ఆ చెయ్యి ఆ చేతి చివర ఉన్న చక్రమే ఆది కమలం పద్మంట మూల భారతంలో వ్యాసుని యొక్క భావన ఎంత అందమైన భావన ఈయన మహావిష్ణువు స్వయంగా ఈ చెయ్యి ఉందే ఈయన నాభి కమలం నుంచి వచ్చిన తామర తూడు ఆ చివర ఉన్న చక్రం ఉందే ఆది పద్మం ఈ యుద్ధంలో ఈ వర్ణం ఏమిటండి అంటే మీరు యుద్ధం చేస్తే చేయుద్ధుడు కాక కృష్ణుడు చేత నాకాయన ఆది నారాయణ మూర్తి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఆ మూర్తిలో వ్యాసుడు దర్శిస్తున్నాడు అక్కడ ఇక్కడ కూడా మీరు గమనించండి సింహం రూపంలో దూకడం అనే ఈ శార్దూల పద్యం అంతా ఏమైంది గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎత్తుగీతిని శిషంగా మార్చాడు కాబట్టి ఇక్కడ శార్దూలాన్ని ఎత్తుగీతిగా మార్చాడు కరికి లంఘించు సింగంపు కరణి మెరసి వేడు భీష్ముని చంపుతూ నిన్ను గాతు విడువు మర్జున అనుచు మద్విసిగ వృష్టి తెరలి చనుదెంచు దిక్కు నాకు ఎందుకంటే అక్కడ మిగిలిన మూడు పాదాలు ఆయనకి భీష్ముని భావాలు వ్యక్తం చేయడానికి కావాలి ఆయన శరణు వేడు అనే విషయం కూడా అక్కడ చెప్పాలి అందుకోసం కరికి లంఘించు సింగంపు కరణి మెరసి అని ఒక్క పాదంలో వదిలేసేడు ఇంత శార్దూలంలో తెక్కన గారి చెప్పింది దాన్ని అంటే ఇందాక పద్యంలో ఎత్తుగీత ఎదిగింది ఇక్కడ శార్దూలం ఒదిగింది కవి నాలుక్కి రెండు వేపుల పదము సమర్థత అంటే ఇదే ఆయన చిన్న తేటకీతిలో చెప్పిన దాన్ని ఈయన శేషపద్యం అంత పొడుగు చెప్పాడు కుప్పించు ఎగసిన కొండలంబుల కాంతి ఆయన మొత్తం శార్దూల పద్యంలో భయంకరమైన ప్రాసతో చెప్పిన దాన్ని ఈయన ఎత్తుగీతలో ఒక పాదంలో చెప్పాడు ఇదే పూర్వకవుల స్ఫూర్తి ఉన్నప్పటికీ ఆధునిక కవులు తమ ప్రత్యేకతని నిలబెట్టుకునే విధానం అనుకరించే మొత్తం అదే పదాలు అదే పదబంధాలు వాడేసి డూమువూలు మాత్రం చేర్చేసి మేము స్వతంత్రంగా రాసామంటే పదవి అనువాద కావ్యం అంట అంచేది అన్నయ తిక్కన ఎర్ర ప్రగడ మొదలైన కవులు ఈ డూము ఊరు చేర్చలేదు వారు స్వతంత్రంగా రాశారు మూల కథను తీసుకున్నారు కొన్ని శ్రీనాథుల విషయంలో కొంచెం మనం మినహాయి ఎందుకంటే ఆయనకి వ్యామోహాలు ఎక్కువ ఈ స్త్రీ వ్యామోహాలే కాదు కవి వ్యామోహం కూడా ఆయనకి ఎక్కువ మయూరుణ్ణి మరి సంస్కృతంలో కాళిదాసుని ఆయన వదిలిపెట్టలేదు ఒక్కోసారి ఆ పదబంధాలు ఉన్న ఉన్నట్టు వాడిశాడు ఎందుకంటే అది ఒక ప్రభావం అంతే ఆయన ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని మనం గొడవలేదు కానీ నన్నయ్య తిక్కన ఎర్ర కూడా అలా వారడు వాళ్ళ స్వతంత్రతను చూపిస్తారు పోతన గారేనే అంతే పోతన ఎవరిని అనుకరించలేదు పోతననే అనుకరించారు చాలామంది ఇక్కడ తిక్కన స్ఫూర్తి పోతనకు ఉంది కానీ స్వతంత్రమైన పోకడ కూడా ఉంది అది మనం గమనించాలి అప్పుడు ఒక్కసారిగా భయం వేసింది మొత్తం యుద్ధరంగం అంతా ఏమిటిది 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 ఏమైపోతుంది ఎలా తట్టుకోవలసింది దీన్ని అని జగత్సంహారం కోసం వచ్చినటువంటి రుద్రుళ్ళు ఆయన వెళ్ళిపోతూ ఉంటే కౌరవ సైన్యం పరిస్థితి ఉంటాయి పులి పులిబొడగన్నల ఎళ్ళగమి సుయోధను అగ్ర సైనికుల్ సుయోధను అగ్ర సైన్యముల్ తలకి కలంగి నివ్వెరగుదక్కి నివ్వెరగుదక్కిన చేష్టల దక్కి తలకి కలంగి నివ్వెరగుదక్కిన చేష్టల దక్కి నివ్వెరగు దక్కిన చేష్టల దక్కి చిత్రరూపుల క్రియనుండిరి చిత్రరూపుల క్రియనుండిరి అక్కురు విభుండును మారుదలంపలేని కొందలమును బొందిడెందమున డెందమున అక్కురు విభుండును మారుదలంపలేని కొందలమును బొందిడెందమున డెందమున తాను రూపరియుండె వెల్లనై తాను రూపరియుండె వెల్లనై యుద్ధాయ శోలమస్వ రాజ్యం సమృద్ధం నిగత పూర్వమేవ నిమిత్తమాత్రం భవస్యసానచిన్ వీళ్ళందరినీ నేనే ఎప్పుడో చంపేశానయ్యా నిమిత్తమాత్రంగా నీ పని ఉజ్ అన్నాడు అది ఇక్కడ కనిపించింది దుర్యోధనుడికి ఆయన భగవద్గీత వినలేదు కానీ అసలు మొత్తం కుష్ణుడే చంపేసేదామన్నాడు అమ్మ బాబు ఇదేమిటి రూపం ఏమిటి చక్రం ఏమిటి పౌరుషం ఏమిటి పరాక్రమం అసలు మనం తట్టుకోగలమా ఏదో గదో బాణమో వేస్తే ఎదిరిస్తాం కానీ ఈ చక్రమేమిటి మనం అందరూ చూస్తుండగానే శిశుపాలు మింగేసింది ఈ చక్రం ఇప్పుడు నా మీదకి వస్తే నేను చేసేది ఏమిటి అని మొత్తం సైన్యమే కాదు సుయోధనుడు కూడా కొయ్య బొమ్మల్లా అయిపోయారట పులి బొడగన్నలే ఎళ్ళగమివోలే అడవిలో ఏదో ఒక పది పదిహేను లేళ్లు కలిసి ఓ పాపం జింకలు అమాయకంగా నీరు తాగుతుంటే వెనకాల నుంచి పులి గర్జించగానే ఈ లేళ్లు పరిగెట్టేస్తే అలా ఉంది పరిస్థితి సుయోధనుడు అగ్రసైనికులు పెద్ద పెద్ద వీరులే నెంబర్ టూ లీడర్లు కాదు నెంబర్ వన్ నాయకులే ద్వితీయ శ్రేణి కాదు ప్రథమశ్రేణి అధములు వాళ్ళకే దిగిలింది దెబ్బ తలకి సంక్షోభపడ్డారు కలంగి కలగుండు పడిపోయారు తెక్కెక్కపోయింది ఒక్కొక్కడికైనా ఏం చేస్తున్నారో తెలియడం నివ్వెరగు దక్కేనా ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు చేష్టల దక్కి పై ఏం పని చేయాలో తెలియడం లేదు చిత్రరూపులకి ఏనుండేది బొంగల్లో ఉన్నట్టుగా కొయ్యళ్ళ అయిపోయారు అక్కురుభుండును ఆ కౌరవరాజు కూడా మారుదలంపలేని కొందలమును పొందే డంతమ్మ దానికి ప్రతిక్రియ మారుదలం ఆ తెలుగు అచ్చతెనుగు పిచ్చి చూడడానికి అచ్చతెలుగు పిచ్చి అంటే సరదాకి అది ఎంత పిచ్చి అంటే ఆయనకి నేను వాడనం ప్రతిక్రియ అన్నా మారుదళంపలేదు మన పదం మనకు ఉందిగా వీళ్ళు నిజంగా తిక్కన ఎంత అవసరం ఆలోచించాలి అలా అయితే సంస్కృతం వాడడం తప్పు కదా వృద్ధు ఏవన్నీ మాట్లాడద్దండి మాట్లాడితే పని అడవదండి ఇక్కడ ఈ పిచ్చి వాదాలు ఇవన్నీ రెండు వేల ఏళ్ల క్రితం ఎప్పుడో కలిసిపోయింది సంస్కృతం దాన్ని ఇప్పుడు తీసేస్తారా జరిగే పనేనా అది మళ్ళీ ఈ మహానుభావులే ఎప్పుడో కట్టారండి మాకు గుడి కూల్చేశారు మేము కడతామంటే ఆ గొడవ ఇప్పుడు ఎందుకండి అంటారు మరి ఈ వాదన అక్కడ పనిచేయదా ఏం లేదు వీళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఏవో ఏడిచే వాటి ప్రకారం మారాలి ఎవరు ప్రపంచం మారదు అలాగా వాస్తవాన్ని అర్థం చేసుకో అరవై శాతం పదాలు సంస్కృతం ఉన్నప్పుడు వీళ్ళు నువ్వు తీసేస్తే అసలు మాట మాట్లాడలేవు మాతృభాష అంటే మాతృ సంస్కృతం భాష సంస్కృతం సంస్కృతం నుంచి వచ్చింది తత్సమ పరిచ్ఛేదం అని చిన్నయోడు దానికి ఒక పరిచ్ఛేదం కూడా రాశాడు దాని పక్కన ఆచిక పరిచ్ఛేదం అని పదాల కోసం రాసాడు ఇవాళ సంస్కృతి అడ్డంగా వాదించి వితండవాదం అంటారు నువ్వు చెప్పింది నేను చేయను నాకు ఇష్టం లేదు నేను చెప్పింది ఎలాగో కుదరదు కానీ నువ్వు చెప్పింది కూడా కుదరదు కదా అని వాదించడం అనమాట నువ్వు చెప్పింది కుదరనప్పుడు ఇంకా ఊరుకో నాది కుదురుతుందేమో చూద్దాం అందుకని అలా మాట్లాడకూడదు అలాగే వస్తుంది ఇక్కడికి అంటే వాస్తవాన్ని అర్థం చేసుకుంటే పరిస్థితి వేరు అందుకని మారుదలంపలేని కొందలమును పొందాడు మనం తాను రూపరియుండి వెళ్ళ అంటే తెల్లముఖం వేసాడు ఎలా కూడా అబ్బాయి దుర్యోధుడు పరిస్థితి ఇది మొత్తం పరమాత్మ ఒక్క క్షణంలో తీసుకొచ్చారు దీన్ని ఎందుకని ఆయనకి బాధ్యత ఉంది ఎందుకంటే భగవంతుడి కోపానికి ఎవరూ గురవ్వకూడదు అధర్మాన్ని సమర్థించిన వాళ్ళు భీష్ముడైనా ద్రోణుడైనా భగవంతుని కోపానికి గురవుతారు ఇందులో ఉన్నది కేవలం కోప ప్రదర్శన కాదు ఇది ధర్మ సూక్ష్మం ఈ సూక్ష్మాన్ని మీకు ఇరవై మూడున్నర గంటల్లో మీ ముందు ఉంచబోతున్నాం భీష్ భీష్ముని యొక్క ప్రతిజ్ఞలో ఉండే తేడా ఏమిటి కృష్ణుని యొక్క ప్రతిజ్ఞ తప్పడంలో ఉండేటువంటి తేడా ఏమిటి ఇందులో భక్తులను అనుగ్రహించడం లాంటిది ఏదైనా ధర్మ సూక్ష్మం ఉందా మార్మికమైన విషయం ఉందా తర్కం ఉందా కేవలం భావోద్వేగమేనా ఇటువంటి అద్భుతమైన విషయాన్ని ఇరవై మూడున్నర గంటల్లో మేము ముందుంచబోతున్నాం ఒకే ఒక్క షరతు అంతవరకు తెలుగులో మాట్లాడే